కృష్ణ తెలుగాడి నవల ఛాయకి స్వాగతం. కొమ్మూరు వేణుగోపాలరావు గారు రచించినటువంటి ఆత్మజ్యోతి నవల 7వ భాగాన్ని చదువుతున్నాను. స్నేహితుడి పలుకుబడి శివనాథరావుకు ఆనందం కలిగించింది. తర్వాత మైళ్ళి బయలుదేరాడు. ఊరు బయటకు చేరేసరికి అక్కడ పంచాయతీ బోర్డు మెంబర్లు మరికొంతమంది కూలీలు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ఆలస్యమైందే అన్నాడు ఓ తెల్లని వ్యక్తి ముందుకు వచ్చి. ఆయన మల్లికార్జున గారని మోహన్ పరిచయం చేశాడు. అందరూ కలిసికట్టుగా నడవసాగారు. శివనాథరావు పక్కనున్నటువంటి ఓ కూలీ చేతిలో నుంచి సరదాకి కర్ర తీసుకుని రాళ్లను లేవగొడుతూ నడుస్తున్నాడు. వాళ్లలో కొంతమందితోటి అతనికి బాగా పరిచయం అయింది. వాళ్ళంతా రైతుల దౌర్జన్యానికి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదేమిటి వీళ్ళు ఇలా అంటున్నారనుకున్నాడు శివనాథరావు. ప్రపంచమంతా వారి పట్ల అంత సానుభూతి చూపిస్తూ ఉంటే పొలాల గట్ల వెంబడి నడుస్తున్నారు. దూరంగా ఇద్దరు పడుచు పిల్లలు చేస్తున్న పని ఆపి వాళ్ల వంక నవ్వుతూ తిలకించసాగారు. శివనాథరావు కొంచెం వెనకబడేసరికి ఆ అమ్మాయిల తన్ని చెయ్యెత్తి పిలిచారు. నన్న అన్నట్టు నవ్వుతూ సంజ్ఞ చేశాడు. నిన్నే అన్నట్టు వాళ్ళు మళ్ళీ పిలిచారు. అతను నవ్వుకుంటూ ముందుకు నడిచాడు. కొంత దూరం పోయాక అంతా ఆగారు. పక్కనే ఓ రైతు యువకుడు గొయ్యి తవ్వుకున్నాడు. వీళ్ళంతా చుట్టూ ఈగల్లా ముసిరినా అతను లక్ష్యం చేయకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. కోటయ్య అన్నాడు మల్లికార్జునం ముందుకు పోయి. కోటయ్య తలెత్తి ఏం అన్నాడు. మల్లికార్జునం బింకంగా ఈ ఏడు తఫ్రీదు ఇవ్వనంటున్నావటే. ఏమిటి కదా నాదెంతయ్యా అరేకరం, ఇంత పట్టింపు దేనికి? అందుకని నువ్వే ముందివ్వాలి. ఇదంతా మాకోసం కాదుగా, మేము గవర్నమెంట్ కట్టాలి. లేకపోతే మా చేతి పెట్టుకోమంటావా ఏమిటి? ఈ ఏడు నేను ఇవ్వలేనండి అయ్యా. కారణం అదంతా నాకేం తెలియదు. రోజు అన్నయ్య నేను కొట్టుకు సస్తన్నాం. పొలం పంచుకున్న తర్వాత ఆడికి నాకు బొత్తిగా చెడిపోయింది. మా గొడవల్లో మేముంటే ఈ గలాటాలన్నీ పెట్టబోకండి అయ్యా. ఆ సంగతి ముందే చెప్తే అప్పుడే ఏదో కట్టుదిట్టం చేసేవాళ్ళంగా. పంట కాలువలో నీళ్ళన్నీ శుభ్రంగా వాడుకుంటివి అన్నాడు మల్లికార్జునం గారు. అందులో ఒకరి దయ లేదు కందా, మీ చేలన్నీ దడిసాకే మాకు వదిలిపెడితిరి. మీరు చేసిన ఉపకారం కాగేందయ్యా దానిలో? మల్లికార్జున ముఖం మాడిపోయింది. మిగతా సభ్యులెవరూ కల్పించుకుని మాట్లాడకపోవటం శివనాథరావుకు ఆశ్చర్యకరంగా ఉంది. మల్లికార్జున మోహన్ రావు వంక అసహాయంగా చూశాడు. మోహన్ ముందుకొచ్చాడు. కోటయ్య అన్నాడు. దొరా పెద్దాడి అయిపోయావే. లేదు దొరా, చేతిలో దమ్మిడి ఆడక గిజగిజలాడుతున్నాం. అయితే అదేనా మాట్లాడాల్సినటువంటి విధానం? కోటయ్య తలవంచుకున్నాడు. తెలివికి సంతోషించాం కానీ రెండు మూడు రోజుల్లో డబ్బు తెచ్చి కట్టేసాయి, తెలిసిందా? చిత్తందొరా అన్నాడు కోటయ్య మాట్లాడలేక. పదండి అన్నాడు మోహన్. అంతా కదిలారు. శివనాథరావు మెల్లిగా స్నేహితుడి పక్కన నడుస్తున్నాడు. వీడు ఎంతటి వాడిక్కడ, అక్కడ వీడిని చూసి చీవైనా దడుచుకోదే అని ఆశ్చర్యవహితుడయ్యాడు. మోహన్ రావు పెదాలపై అధికారంతో కూడినటువంటి ఓ చిరునవ్వు ప్రదర్శితమవుతూ ఉంది. ఒక తోట లోపలికి ప్రవేశించారు. లోపల ఆకాశం కనబడటం లేదు. చెట్లు ఒకదానినొకటి కౌగిలించుకుని సూర్యరశ్మిని అరికడుతూ ఉన్నాయి. మల్లికార్జున రామయ్యా అని గట్టిగా కేకేశాడు. లోపల ఎక్కడ నుంచో ఓయ్ అని వినబడింది. వెళ్ళిన వారంతా వగరుస్తూ పచ్చిక బయళ్ల మీద పూలబడ్డారు. చిరాగ్గా ఉన్నారు. మల్లికార్జున నేల మీద పడి ఉన్నటువంటి ఓ పుల్లను తీసి నవ్వులుతున్నాడు. ఇంతలో క్రమక్రమంగా వాళ్ల ముందుకు ఆజానుబాహుడైనటువంటి ఓ విగ్రహం ప్రత్యక్షమైంది. నీరు కావే పంచ ఎగదోసి కట్టాడు. ఒంటి మీద చొక్కా లేదు. నల్లగా ఉన్నాడు. తెల్లని మీసాలు గాంభీర్య అని వ్యక్తం చేస్తున్నాయి. ఏమి ఇలా వచ్చారు పెద్ద మనుషులంతా అన్నాడు అతను వెక్కిరింపుగా. పని మీద అన్నాడు మల్లికార్జున. ఎంతదయ్యా, ఈ సంవత్సరం తర్ఫీద తీసుకుపోదామని వచ్చాం. తర్ఫీదా? ఎందుకు? ఎందుక? పొలం ఉన్నందుకు. ఓహో, అంతా చెల్లించారా? అందరి విషయం నీకెందుకు? నీ విషయం చెప్పు. రామయ్య కాపు అందరి వంక ఓసారి గుండంగా చూసి పెద్ద పెట్టున నవ్వి. నేనివ్వనయ్యా, ఏం చేస్తారు అన్నాడు. ఈ వ్యక్తితో మాట్లాడడం అంత సులభం కాదని గ్రహించాడు శివనాథరావు. లేచి నిలబడి నెత్తిన చెట్టు మీద నుంచి వేలాడుతూ ఉన్నటువంటి ఓ చింతకాయ కోసి తింటూ కూర్చున్నాడు. అదెందుకు బాబు, కొబ్బరి బాండం కొట్టి పెడతానుండండి అంటూ సుబ్బిగా అని కేకేశాడు. లోపల నుంచి కుర్రాడు ఒకడు వచ్చాడు. కొబ్బరి బండాలు పట్టుకురా అందరికీ అన్నాడు. సరే, మా విషయం చెప్పవయ్యా. నేను అసలు ఎందుకు ఇవ్వాలో ముందు మీరు చెప్పండి అయ్యా. మల్లికార్జున కోర చూపు చూశాడు. సహకారం మాట పూర్తిగా మర్చిపోయామన్నమాట. మా మాటకు ఈ పాటి విలువ లేకుండా ఉంటే అసలు ఈ పంచాయతీ ఎందుకయ్యా పంచాయతీ అన్నాడు. రూజహ అన్నాడు రామయ్య కాపు. ధర్మం నాలుగు పాదాల జరిగిపోతుండాలి. సహకారం సహకారం అంటున్నారే,
వస్తాసదియా చెప్పండి అయ్యా అని కర్ర నేల మీదకు వదిలేసి ఒక్కో పాయింట్కు ఒక్కో వేలు ముడుస్తూ మీరేం చేస్తిరి ఎంతమందికి నీళ్ళిచ్చిరి ఎంతమందికి కొంపలు తీసిరి అని భూమి కంపించేటట్టుగా పగలబడి నవ్వాడు. మల్లికార్జున కోపంతో మూర్చిల్లాడు. ఓహో పంటకాలవా? రామయ్య తాత వంగి కర్ర తీసుకున్నాడు. దాని నేల మీద నిలువుగా నిలిపి దానిమీద గడ్డం ఆనించి ఏమిటి పంటకాలవా ఎక్కడుంది? మల్లికార్జున జవాబు కోసం తడుముకున్నాడు. కుర్రాడు లోపల నుంచి గంగా ఫలాలు కొబ్బరి మొండాలను తెచ్చి కత్తితోటి కొట్టసాగాడు. పంటకాలవ వదలకపోతేనే ఇవన్నీ పండయా? చివరకు ధైర్యం చేసి అల్లంత దూరంలో ఉన్నటువంటి ఓ నల్లటి యువకుడు అడిగాడు. పంటకాలవలు తగలేసిరి. మల్లికార్జున గారు మర్చిపోయినట్టున్నారే, ఆ రోజుల్లో మేము కనిపిస్తామా? కాలవలోని నీళ్ళన్నీ 640 ఎకరాల మాగాణి దడపడానికే సరిపోయా? ఆరి పొలం అంతా సమృద్ధిగా తడిసి నీరు యువతలకు వచ్చేసరికి ఏడాది తిరుగుద్ది. యువతాళ్ళ పొలాలన్నీ కూడా ఎండి ఎండి ఏమైనా పర్వాలేదు, ఇక్కడ అంతా పెద్దలుండారు. చెప్పమనండియ్యా అని ప్రామాణికం చేయమనండి, ఒక్క చొక్కైనా వాడుకుంటానేమో. ఇంత గంభీరంగా మాట్లాడుతున్నా అతని ముఖంలో సహజమైనటువంటి చిరునవ్వు మాయం కాలేదు. కొబ్బరినీళ్ళు తాగుతూ ఎవ్వరూ బదులు చెప్పలేదు. మళ్ళీ రామయ్య అందుకున్నాడు, నేను అడుగుతుంటాను. కోపం వద్దు, ఏ మొహాలు పెట్టుకుని వచ్చారయ్యా అడగడానికి? నీళ్ళ కోసం నా రెక్కలు ముక్కలు చేసుకున్నాను. ఆ వాన ఎప్పుడు పడుద్దా అని వేయి కళ్ళతోటి ఎదురు చూశాను. దొరువుల్లోంచి నీళ్లు మోసి నేను నా బిడ్డ సెవట్లు దారపోసినాం. మా నాన్న మా నాన్న మమ్మల్ని బతుకుతూ ఉంటే దొరలు వచ్చారు తఫ్రీదు అడగడానికి. తఫ్రీదు? మల్లికార్జున గొంతు సవరించుకుని తర్వాత నీళ్లు వాడుకోమంటే నువ్వే వద్దన్నావు అన్నాడు బలహీనంగా. నేలంతా ఇంగిపోయాక అన్నాడు ఎగతాళిగా రామయ్య. మోహను ఎప్పటికీ రామయ్య అన్నాడు. అయ్యా అన్నీ తెలిసిన వాడివి, నువ్వే ఇలాగంటే మిగతా రైతులు పట్టపగ్గాలు ఉంటాయా? జరిగిందేదో జరిగిపోయింది. వచ్చే ఏటి నుంచి ఇలాంటి పొరపాటు జరగవని నేను హామీ ఇస్తున్నాను. మనం పంచాయతీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ఒకరికి అన్యాయం జరగకుండా ఉండాలనేగా. ఇలా తిరుగుబాటు చేస్తే మల్లికార్జున గారికి మాత్రం పట్టిందా ఇదంతా చేయడానికి? ఈసారి మీరంతా కట్టకపోతే గవర్నమెంట్కు కట్టడానికి ఆయన చేతి సొమ్ము 150 దాకా వదిలింది. ఆయన కూడా విసిగిపోయి రాజీనామా ఇస్తానంటున్నాడు అని మల్లికార్జున వంక ఓరగా చూసి, ప్రయాణాలకు మనకు రోడ్డు సౌకర్యం లేదు, చుట్టుపక్కల ఎలక్ట్రిసిటీ వచ్చింది మనకు రాలేదు, బుడమేరు పొంగి ఊరిని ముంచేయకుండా ఆ నీళ్ళని సద్వినియోగం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి మనలో మనకు రాజీ కుదరకపోతే ఎవ్వడూ ఇదంతా చేసేది చెప్పు. ఓరి మోహను అని లోపల అభినందించకుండా ఉండలేకపోయాడు శివనాథరావు. రామయ్య తాత మౌనం వహించాడు. కొంచెం ఆగి మెల్లగా, నేను మాత్రం ఏమన్నానయ్యా, అన్యాయం జరిగింది కాబట్టి కోపం పట్టలేక అడిగేసినాను. అలాగేలే అయ్యా, ఎల్లుండి తవరి ఇంటికి తెచ్చి ఇచ్చుకుంటా. నాకెందుకు? మల్లికార్జున గారికే ఇయ్యి, అదంతా నాకు తెలియదు, మీకే ఇచ్చుకుంటాను. ఆ వ్యవహారం తమరు తవరు చూసుకోండి. సరే అన్నట్టు మోహన్ తల ఊపాడు. అంతా లేచి నిలబడ్డారు. మల్లికార్జున మొహంలో కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు. శివనాథరావు సానుభూతితో నవ్వుకొని వాళ్లతో పాటుగా గదులుతున్నాడు. వెనక నుంచి రామయ్య అంటున్నాడు, ఎక్కడికి దొర అటు? చలమయ్య నారయ్యల దగ్గరికేనా? మోహను అవునన్నాడు. అటు వెళ్తున్నారా? సరే కానివ్వండి, కానీ కర్రలు జాగ్రత్తగా పట్టుకోండి, వాళ్ళసటే ముండోళ్ళు అంటారు. అంత రౌడీలా అన్నాడు మోహన్. నాకు తెలియదయ్యా, నేనైతే మిమ్మల్ని నా కాడికి వెళ్ళమని సలహా ఇవ్వను. మోహన్ తల పంకించి, కానీ అది చూద్దాం అన్నాడు. పదండి, ఆ టెంపరీతనం అంతు తెలుసుకుంటా. మనుషులు నీరసంగా కదిలారు. గట్టి నెల అక్కడక్కడ మెత్తగా తెగుతూ ఉంది. పక్క పొలంలో గుంజకు కట్టి వేయబోతూ ఉన్నటువంటి నల్లమేక మేమే అని అరుస్తూ ఉంది. తాకుముడి గట్టిగా బిగించి కర్ర భుజాల సందులో ఇరికించినటువంటి తెల్లగడ్డం సాయిబు, అరే బేగి వచ్చేస్తా, ఏడాక ఉండుబే అంటూ దాని శరీరం ఓసారి ప్రేమగా నిమిరి సరదాగా వీళ్ళ వెంట పడ్డాడు. ముత్తైదుకు కుంకుమ చెరిగినట్టు నిప్పు చింది మబ్బుల్లో తలదాచుకొనగా కళావిహీనమైంది ఆకాశం. పడమటి దిక్కు నుంచి వీస్తూ ఉన్నటువంటి ఈదురుగాలి భూమిని వలయంలాగా చుట్టి పల్టి కొట్టినటువంటి అర్భకుడి అస్థిపంజరంలాగా ఈసురోమంటోంది. చేలు సమీపించారు. మీసాలున్నటువంటి వ్యక్తి ముసలాడు తలపాగా ప్రాచీన కాలంలో రాజదురంధరునిలాగా చుట్టినటువంటి ఆజానుబాహువు, నూనుగు మీసాల నునుపైనటువంటి యువకుడు, కండలు తెగబలిసి కత్తికి సైతం ఎదురు తిరిగేటటువంటి కండలు గల అంబుదళామ్యుడు,
పమిట నడుముకు బిగించి శివంగిలా చిటచిటలాడుతూ ఉన్నటువంటి కన్నెపడుచు కిరాయికి ఆశపడి గుణపాలతో వచ్చినటువంటి కూలీలు. ఇది దృశ్యం అక్కడ. ముసలాడు ముందుకొచ్చాడు. నూనుగు మీసాలో నునుపైన యువకుడు వారించి విఫలుడయ్యాడు. లాభం లేదు. మల్లికార్జున గొంతు సవరించుకున్నాడు. 10 మంది పనిచేసినటువంటి మట్టి మీద నిలబడి మాట్లాడాలి నిజాలు. తఫ్రీదు కావాలి. లాభం లేదన్నాను. ఎందుకు? ఈ 7 మాకంతా నష్టమే, కష్టమే, ఏమని కబురు చేశాం. అలాగా అవేమిటి ఆ బస్తాలు? ధాన్యంతో పలిసినటువంటి బస్తాలు బరువుగా అటు పడి ఉన్నాయి. అవా అదే ఎవరిచ్చారు? దేవుడు. వారేవా? తాను ఏదో సినిమా చూడటం లేదు కదా అనుకున్నాడు శివనాథరావు. ఏదో ఓ పక్షానికి సానుభూతి అందజేయడం కోసం ఆరాట పడుతూ ఉంది మనస్సు. రెండు న్యాయాలే, రెండు అన్యాయాలే, దయా దయా యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి. కోపం కోపం స్నేహం చేసుకుంటూ ఉన్నాయి. మల్లికార్జునం ఏదో అరిచాడు. అబ్బా, మరుక్షణం నెత్తిడితో తెరిచినటువంటి తలతో నేల వాలుతూ ఉన్నాడు. మోహన్ ముందుకు వస్తున్నాడు. నన్ను కొట్టు అన్నాడు ఆవేశంగా. చండాలుడా, ఎవరి మీద చేసి చేసుకున్నావు తెలుసా? ఎంత ధైర్యం నీకు? అలా చూస్తావే, కొట్టు నన్ను. నా తల నువ్వు పగలగొట్టు. నల్లని వాడు తల వంచాడు. ఎడాపెడా అతని చెంపలు మోగిపోయాయి. నలుపు రంగు సూర్యరశ్మిలో కష్టం మీద కొణిమాన్ని పేగిల్చింది. శివనాథరావు భయపడ్డాడు. పగ ముందు మోహన్ ఎంత? క్షమించు బాపు అని మోహన్ రావు కాళ్ళ మీద ముసలాడు పడిపోయాడు. మోహన్ అరచేయి చూసుకున్నాడు. చలమయ్యా అన్నాడు. బాబు, తప్పేనా జరిగింది? తప్పే దొరా, తప్పే అంటూ చెంపలు వేసుకున్నాడు. సిగ్గుతో అతని మనుషులు తలలు వంచుకున్నారు. మల్లికార్జునాన్ని 4 అవతలకు తీసుకుపోయి పరిచర్య చేస్తూ ఉన్నారు. కన్నెపడుచు భ్రమ ఎగిరిపోగా బిందెతోటి నీళ్లు ఎత్తిపోస్తూ ఉన్నటువంటి స్త్రీ ఇక్కడే ఉంది. రేపు మాపడికల్లా తెచ్చి ఇచ్చేసుకుంటాం దొరా. శివనాథరావు హృదయం ఇదివరకే విరిగిపోయింది. స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నాకేం బాగలేదు, ఇంటికి పోతాను అన్నాడు. దారి తెలుస్తుందా? సరే నువ్వు వెళ్ళు, నేను ఇంకా కొన్ని చోట్లకు పోయి వస్తాను. మల్లికార్జునాన్ని డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి. శివనాథరావు బయలుదేరి గబగబా నడవసాగాడు. అతనికి విసుగ్గా ఉంది. బా, ఏమిటి వాతావరణం అనుకున్నాడు. పాకలు సమీపించాయి. అదిగో పోస్ట్ మాస్టర్ గారి పెంకుటిల్లు. మెల్లిగా చీకటి ఆవరిస్తూ ఉంది. ఇల్లు వచ్చింది. బయట ఎవ్వరూ లేరు. నిర్జనంగా ఉన్నటువంటి సందు ఒక అడుగు లోపలికి వేసి ఆగిపోయాడు. అదే మూలుగు. సంజ చికాకు పడినట్టు బాబో అన్న పెద్ద కేక ప్రపంచంలో ప్రతిధ్వనిస్తోంది. నడుస్తున్న మానవుడు తూలి త్రుళ్ళాడు. తప్త హృదయంతో 1000 గొంతుకలతోటి క్షోభిల్లెందేమో లోపలికి పరిగెత్తేశాడు. ఆ దృశ్యం వర్ణనాతీతంగా ఉంది. భయము సిగ్గు రెండూ లేని ఉన్మాదిలా భూమి మీద పొల్లాడుతూ ఉంది. యవ్వనం సిగ్గు విడిచింది. తల్లి మరింత పిచ్చిదే అరుస్తూ ఉంది. 2 అడుగుల దూరంలో నాగరాజు బుసలు కొడుతూ నిల్చున్నాడు. తల్లి మోకాళ్ళ మీద ఆని ప్రార్థిస్తోంది దయతలచమని. ఉన్మాదిని అలాగే కొట్టుకుంటూ ఉంది. అమాయకురాలిపై విషనాగు విరుచుకు పడబోతూ ఉంది. వ్యవధి లేదు. అతని చేతిలో కర్ర అలానే ఉంది. గాలిలోనికి లేచింది. చూపులు చెదురుతున్నాయి. గురి చెలిస్తూ ఉంది. ధన్మని కర్ర పైశాచిక బలంతో నేల వాలింది. నిలువున ఉనికి గోడకు ఒదిగిపోయాడు. గురి తప్పిపోయింది. నాగుపాము నిలువెత్తునా లేచాడు. విషం కక్కుతున్నాడు. శివనాథరావు ఇంకా లాభం లేదనుకుని తెలుసుకున్నాడు. తనకి కాలం సమీపించింది. ఇది ఆఖరి క్షణం. పోతాడు. తనతో కూడా మహత్తరమైనటువంటి ప్రేమను తీసుకుపోతాడు ఈ లోకానికి. ఒకే ఒక క్షణం గడువుంది. రా అన్నాడు. అంతే. ఒళ్ళు తెలియలేదు. చేతిలోని కర్ర గాలిలోనికి లేచింది. అదే క్షణంలో నిలువెత్తున లేచినటువంటి నాగు భరించలేని వేగంతో ముందుకు ఎగిరింది. అతని కర్ర ఏం చేసిందో గుర్తులేదు. స్మృతి తప్పి పడిపోయాడు. తెలివి వచ్చేసరికి చుట్టూ 10 మంది మనుషులు గుమిగుడి ఉన్నారు. మోహన్ పక్కనే కూర్చుని విసురుతూ ఉన్నాడు. ముఖమంతా తడితడిగా ఉంది. నీళ్లు పోసి ఉంటారు. 2-3 నిమిషాల దాకా అతనికి ఏం జరిగిందో అర్థం కాలేదు. మోహన్ అతని భుజం తట్టాడు. భయం లేదురా అన్నాడు. మోహన్ తల్లి సుదూరంలో నిల్చుని కన్నీళ్లు విడుస్తుంది. ఎంత పనిచేసావు నాయన మా కోసం అంది గాదిగదిగా. ఏం జరిగింది అని అడిగాడు శివనాథరావు ప్రయత్నం మీద. కాటు వేసిందా? లేదు. చంపేశావుగా అన్నాడు మోహన్ చాలా విచారంగా నవ్వి. శివనాథరావు ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ నిజంగానా అన్నాడు. నీ రుణాన్ని తీర్చుకోలేనురా. మా చెల్లెలకి ప్రాణాన్ని ప్రసాదించావు. నీ ధైర్యం ఎంత ప్రశంసించినా తనివి తీరదు అన్నాడు మోహన్. ఆ మాటలో శివనాథరావుకి ఏదో వేదన పొడగట్టింది. నిట్టు వచ్చి తల పక్కకు వాల్చి పడుకున్నాడు.
అతన్ని చూడటానికి ఊళ్ళో జనం చాలామంది వచ్చి అభినందించారు. బస్తీ నుంచి వచ్చినటువంటి కుర్రాడు భయంకరమైనటువంటి తాచుపామును చంపివేశాడన్న వార్త అప్పుడే ఊరంతా పొక్కిపోయింది. మోహన్ రావు, అతని బావగారు శివనాథరావు వీధి అరుగు మీద కూర్చున్నారు. మర్నాటి సాయంత్రం శివనాథరావు హఠాత్తుగా, నాకేం తోచటం లేదు, వెళ్ళిపోతాను అన్నాడు. మోహన్ తెల్లబోవటం స్పష్టంగా కనిపించింది. అదేమిటి అన్నాడు. అతని బావగారు చుట్టపొగ వదిలి, పెళ్లి చూపులు కాకుండానా అన్నాడు. ఎవరికి అన్నాడు శివనాథరావు ఆశ్చర్యంగా. మోహన్ రావు అనే ఓ యువకుడికి. ఏ ఊళ్ళో? ఆయన చెప్పాడు. శివనాథరావు అదిరిపడ్డాడు. వెను వెంటనే అతని ముఖం పాలిపోవడం ఎవ్వరూ గమనించలేదు. మనమంతా కలిసి రేపు కొండపల్లి నుంచి రైల్లో వెళ్దాం, శివనాథరావు ఆలోచనలో పడ్డాడు. ఎట్లా చేసుకుంటాడు వీడి పెళ్ళి? వీడి ప్రేమ విలువ ఇంతేనా అనుకున్నాడు. క్షమించండి, నేను రాలేను. ఏం? కారణం అడిగితే చెప్పలేను, నన్ను వదిలేయండి అన్నాడు ప్రాధేయపడుతూ. ఎవ్వరూ మాట్లాడలేదు. నేను రేపు వెళ్ళిపోదాం అనుకుంటున్నానే, ఏకంగా పెళ్లి చూపులయ్యాక వెళ్ళవచ్చు. మీ సలహా కూడా మోహన్కి కావాలి. మీరు ఇలా అర్ధాంతరంగా పేచీ పెడితే ఒప్పుకోము. ఈ ఊళ్ళో 2 రోజులు సరదాగా గడపడానికి కృష్ణకి చందానికి కూడా రమ్మనమని రాశాను. వాళ్ళంతా ఎల్లుండి వస్తారు. నీకు ఇంకా సెలవులు 4-5 రోజులు ఉన్నాయిగా, ఏకంగా అంతా కలిసి వెళ్ళవచ్చు అన్నాడు మోహన్ రావు. శివనాథరావు జవాబు ఇవ్వకుండా లేచి నిలబడి, అలా షికారుకు పోయి వద్దాం, వస్తావా అన్నాడు. సరేనని మోహను లేచాడు. ఇద్దరూ మండపం వైపుగా బయలుదేరారు. వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గరకు రాగానే ఎందుకో శివనాథరావులో భక్తి పొంగింది. ఆగి నమస్కరించాడు. ఆచార్య గారు తన తోటలో కమతగాళ్ల చేత పనిచేయిస్తూ ఉన్నాడు. ఎక్కడిదాకా అని కాకేశాడు. ఏరు సమీపించింది. ఇద్దరు ఇసుకలో నడవసాగారు. ఒకరిద్దరు ఉన్నత కుటుంబాల్లో స్త్రీలు చలమల్లో నీళ్లు ముంచుకుంటున్న వాళ్లలాగా వీళ్ళని చూసి దూరంగా తొలగిపోయారు. ఎందుకు రానన్నా అడిగాడు మోహన్ తాపీగా. మనసులో అన్నాడు. మాట పెగల్లేదు. మోహన్ విచిత్రంగా చూశాడు. మనసులో అన్నాడు మళ్ళా. తిరిగి అపజయం. చప్పున ఇసుక కింద కూర్చుని ఇసుకలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. శివా, ఏమిటిది అంటూ మోహన్ కూడా కింద కూర్చుని బలవంతంగా స్నేహితుడి ముఖం తన వైపుకు తిప్పుకొని చి చేత్తో కన్నీరు తుడిచాడు. ఇసుక రేణువులు అతని చేతికి అంటుకున్నాయి. ఏమీ లేదు అన్నాడు శివనాథరావు పడుకునే. ఏం కావాలి నీకు? ఎందుకు తటపడాయిస్తున్నావు? ఏమిటి నీ బాధ? ఎందుకు ఇలా మారిపోయావు? నాకు చెప్పవు? నాకు చెప్పాలనే ఉంది అన్నాడు. కానీ అది చెప్పలేని బాధ. అతను భయంకరమైనటువంటి సందేహం పీడిస్తుంది. కానీ అడగలేకపోతున్నాడు. అయితే రేపు రావా? రానులే. ఎక్కడికి? రానులే శివా అని గట్టిగా అరిచాడు మోహన్. అతని భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపేశాడు. ఏమిటి నీ పరధ్యానం? జవాబు లేదు. చాలాసేపు మౌనంగా గడిచిపోయింది. శివనాథరావు స్నేహితుడి వంక తిరిగి, మోహన్ నువ్వు వెళ్ళింటికి, నేను 1 గంట ఆగి వస్తాను అన్నాడు. అదేం? నీకు తెలియదు. మోహన్ కాసేపు బతిమలాడి, లాభం లేక 1 గంట అయినాక తప్పక వచ్చేయమని, మరీ రాత్రి అయినట్లయితే ప్రమాదం అని చెప్పి నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు గడిచాయి. ఆ దారిన పోతున్నటువంటి 2 రైతులు తన్ని స్థితిలో చూసి నవ్వుకుంటూ వెళ్ళారు. అతను చిన్నగా లేచి నిలబడ్డాడు. అడుగులు తూలుతున్నాయి. చలికాలి మృదువుగా వీచసాగింది. తల ఉంచుకొని నడవసాగాడు. ఇసుక నేల అయిపోయింది. మట్టిగట్టు అడ్డం వచ్చింది. అది ఎక్కాడు. చుట్టూ చెట్లు చప్పుడు చేస్తూ ఊగుతున్నాయి. ఖాళీలో ముళ్ళు ఒకటి కస్తున దిగిపోయింది. నీకు ఎంత జాలి నా మీద? వంగి నిర్దాక్షిణ్యంగా లాగివేస్తూ కాకతాళీయంగా ఎటకు చూశాడు. పువ్వులు కానీ మొగ్గలు, చీకటిపాయలు కలిసి దట్టంగా వ్యాపించింది. జాబిలి వెలిగాడు. తారకలు విరహోన్మధులు. అందుకనే నిన్ను విడజాల అంటూ చుట్టూ చేరి దాగుడు మూతలాడుతున్నాయి. అతను ఆలోచించాడు. తాను ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నాడని? అసలు దీని పర్యవసానం ఏమిటి? శివయ్య గారు దగ్గరగా టార్చ్ లైట్ వెలుగుతోంది. ఓయ్ అన్నాడు. ఈసారి లైటు కాంతి అతని పాదాల మీదకు వచ్చి పడింది. వెంకన్న దగ్గరగా వచ్చి లైట్ ఆపివేసి, ఇక్కడున్నారా బాబు, రండి అన్నాడు. ఎందుకు అన్నాడు భారంగా. వండానికి పిలుచుకురమ్మన్నారు అయ్యగోరు. వెంకన్న అన్నాడు. బాబు కదల్లేను మెదల్లేను, జరంగాని వచ్చిందా బాబు? అలాంటిదే. నా భుజం చుట్టూ చేతులేసి పట్టుకున్నాడువండి బాబు. ఇంటికాడికి జాగ్రత్తగా జారేసే పూచి నాకు ఒగ్గేయండి. నువ్వు నాకు చేయగలిగే సహాయం ఇది కాదు వెంకన్న. ఇంటికి పోయి ఎంత బలవంతం చేసినా రానన్నానని చెప్పు. ఇక్కడ నుంచి వెళ్ళు. నన్ను చంపేస్తారయ్యగోరు.
నా విషయంలో ఏమీ అనడులే, నేను ఈ రాత్రి తప్పకుండా ఇంటికి తిరిగి వస్తానని చెప్పు. నా కోసం వాడు ఇక్కడికి వచ్చేటటువంటి అభిప్రాయం పెట్టుకున్నట్లయితే ఒట్టే అన్నానని చెప్పు. భయం వేయదా బాబు? వెయ్యదు, వెళ్ళిపో వెంకన్న. అతను నిస్పృహగా వెనుదిరిగాడు. టార్చ్ లైట్ వెరుగు దూరంగా తుప్పల్లో మెరిసింది. అతన్ని పిలిచాడు. ఆ లైట్ నాకు ఇచ్చి వెళ్తావా అన్నాడు. వెనక్కి వచ్చి ఇచ్చి నిశ్శబ్దంగా బయలుదేరాడు వెంకన్న. అక్కడ పెద్ద ఇసుక దిబ్బ ఉంది, దాని మీదకు పోయి కూర్చున్నాడు. చలిగాలి విపరీతంగా వీస్తూ వణికిస్తూ ఉంది. అజ్ఞాత వ్యక్తులు సానుభూతితో నిడిచినటువంటి నిట్టూర్పులు గాలిలో కలిసి టపటపా చెందినట్టుగా ఏదో వేదన అస్పష్టంగా. జీవిత చరమాంకం సదన్నావస్థలో రగులుకుంటూ ఉంది. పురిటిలో బిడ్డడు కేరమని ఏడిస్తే ఆ కేక మాటు హృదయంలో సూటిగా గుచ్చుకుని దుర్వారమైనటువంటి అనురాగం అతిశయింపజేసినట్టు అతని ఆర్ద్ర హృదయం ఆశతోటి అలమటించింది. అతను హఠాత్తుగా లేచి నడవసాగాడు. ఈ ఊరికి శ్మశానం ఇదే అయి ఉంటుంది. కాలికి రెండు మూడు భూమికలు తగిలాయి. రాను రాను దారి దుర్భరంగా మారింది. ఎవరో వెనక నుంచి పట్టి లాగుతున్నట్టు అనుభూతి. బహుశా స్త్రీ హస్తంతాలకు అనుబంధమే అయి ఉంటుంది. హఠాత్తుగా వెలుగు పెనువృక్షాలు ఒకదానికి ఒకటి పెనవేసుకుని అవతలి ప్రదేశానికి అడ్డాలు మూసాయి. క్రమంగా వెలుతురు పెరగసాగింది. గాలి ఆగిపోయింది. అటువంటి అద్భుత తరుణంలో ఓ స్త్రీ సౌందర్యవతి ఎదురుగా వచ్చింది. శివా, నాతోరా అంది. అతను మౌనంగా అనుసరించాడు. ఎవరై ఉంటుంది ఈమె? అనామ కాదు కదా, చూపులవే. అనామా అని పిలిచాడు. పలకదే, ఆగదే. కోపంగా దెయ్యమా అని అరిచాడు. దెయ్యమా? అరణ్యమంతా మార్మోగింది. వేప జట్టు ఓ కాయకు రాల్చింది. తలెత్తి చూశాడు. పిచ్చివాడా, ఇది దెయ్యం కాదు, నీ ఆశాజ్యోతి. అతని సంతోషం కట్టలు తెగి ప్రవహించింది. సరోజినీ అని అరిచాడు. ఇప్పటికీ నిజం తెలిసింది. ఈ సన్నివేశం తన కోసం దయతో సృష్టించబడింది. కానీ ఆగదే, వేగంగా పరిగెత్తాడు. ఆమెను అందుకోగలిగాడు. సున్నితమైన ఆమె కరతలములు అతని చేతుల్లో ఇరుక్కున్నాయి. కానీ ఈ స్పర్శ నూతనంగా ఉంది. ఆమె పెనుగులాడింది. మనం లోకం విడిచి చాలా దూరం వచ్చాం, ఇక వెరవాసినటువంటి పని లేదు, రా నా దగ్గరకు అన్నాడు. నువ్వెవరివి అన్నదామె కఠినంగా. నా పేరు శివుడు. నేనెవన్నీ? నీ పేరు సరోజిని. నేనెవన్నీ? నా భార్యవు కాదు మోహన్. నిజమేనా అంటోంది విధి. నాలోకి రావా, ఈ చేతిని పట్టుకునే అర్హత మోహన్ గారికి తప్ప ఎవ్వరికీ లేదు. నిన్ను చూపిస్తాను. నీ తరమా? వద్దు, మొండితనం చేయకు. మనమిద్దరం చావును కోరుకోవద్దు, బ్రతుకుదాం. సరోజిని, సరోజిని, నన్ను ఇలా పిలవడానికి వీలు లేదు. ఆమె హఠాత్తుగా అతని హృదయానికి చేరువుగా వచ్చింది. చెంపలు నిమురుతూ, పిచ్చి శివ, మమకారాలు నశించాలి. ప్రపంచంలో నీ చావు కన్నా భయంకరమైనటువంటి చావులున్నాయి అంది. అజ్ఞాత వ్యక్తులు కొందరు చేరి, శివ ఎందుకు భయపడతావు? ఈ వియోగం అంతకన్నా భయంకరమైంది సుమా అని హెచ్చరించారు. సరోజిని వారించుకు, ఈ కపట నాటకం ఎందుకు? నా ద్వారా నాలో ఐక్యం కా. సరే పద, ఆమె బయలుదేరింది. వెనుతిరిగి చూశారో అరిష్టం తప్పదు అంది. నిశీదిలో రెండు నీడలు బయలుదేరాయి. గుడ్ల గుబలు అరుస్తున్నాయి. ఏవో పెనుకేకలు కాసేపు వెనుక నుంచి కాసేపు చుట్టుపక్కల నుంచి వినవచ్చాయి. అయినా లెక్క చేయలేదు. సరోజిని అమ్మో అని అరిచింది. అయినా లెక్క చేయలేదు. ఇంతలో ఓ కర్కశ స్వరం, శివా వెనుదిరుగు, మొండి నమ్మకం విడిచిపెట్టు. నీ సరోజిని హామీ నేను రక్షించలేదు. నేను బలిమిని, ఆమెను తస్కరిస్తూ ఉన్నాను. చేవ ఉంటే కాపాడుకో అని అరిచింది. అయినా లెక్క చేయలేదు. పాదాలు నెత్తుడితోటి తడుస్తున్నాయి. శరీరం అంతా పొదల మధ్యన నలిగి రక్తసిక్తమై చిన్నాభిన్నమైంది. అయినా లెక్క చేయలేదు. గమ్యస్థానం చేరాడు. నా మాట నెగ్గించుకున్నాను, ఇహ మనని ఎవ్వరూ వేరు చేయలేవు అంటూ వెనుక్కు తిరిగాడు. సర్వం చీకటి, సరోజిని లేదు. ద్రోహి అని పెద్దగా కేకవేశాడు. కళ్ళు తిరిగాయి. మెల్లిగా కళ్ళు విప్పి చూశాడు. పైన నక్షత్రాలు. చేయి పక్కకు చాపి తడివాడు. టార్చ్ లైట్ దొరికింది. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మీట నొక్కాడు. శరీరం చూస్తున్నాడు. రక్తం. తను ఎక్కడున్నాడు? చుట్టూ ఫోకస్ చేశాడు. తుల్లిపడ్డాడు. తను ఇందాక పడున్నటువంటి స్థలంలో లేడు. నిద్రలో నడుస్తూ వచ్చాడా? చుట్టూ ఏదో రొద, దూరంగా ఏదో రోదన. కొంతసేపు స్పష్టంగా, కొంతసేపు అస్పష్టంగా వినిపిస్తూ ఉంది. లేచి కూర్చున్నాడు. దూరంగా ఏదో వెలుగుతూ ఆరుతూ వెలుగుతోంది. ఇంతలో అతని కాళ్ళ కింద నుండి ఏదో జరజరమని పాక్కుంటూ వెళ్ళిపోయింది. ఉలిక్కిపడి లేచి నిల్చున్నాడు. శరీరం గజగజమని మణుగుతూ ఉంది. దగ్గరలో సర్పమో ఏదో బుస కొడుతోంది. పారిపో పారిపో అని 1000 కంఠాలు ఉద్భవించాయి. ఏమిటిది?
ఒక్క దూకు దూకాడు. దబదబమని తలుపు బాతున్నాడు. గట్టిగా పిలుస్తున్నాడు. తలుపులు తెరుచుకున్నాయి. మోహన్ హరికేన్ల అందరితోటి నిల్చున్నాడు. మోహన్, నన్ను గట్టిగా పట్టుకో అని బిగ్గరగా అరిచాడు. మోహన్ అతన్ని పట్టుకుని లోపలికి లాక్కుపోయాడు. ఏమిట్రా ఈ రక్తం అని అడిగాడు. శివనాథరావు కొంచెం తేరుకున్నాడు. నాకేమీ తెలియదు, నన్నేమి అడగకు అన్నాడు. మోహన్ తడిగుడ్డ తెచ్చి అతని గాయాలన్నీ తుడిచాడు. ఓ 10 నిమిషాలు గడిచాక నిద్ర వస్తుందా అని అడిగాడు. నా శరీరం కంపించడం ఆగిందా? శివాయ్, ఎందుకు ఇలా అయిపోయావు అన్నాడు మోహన్ దీనంగా. అతను ఆ ప్రశ్న వినిపించుకోలేదు. నేను నిద్రపోయే వరకు నువ్వు పోకు అన్నాడు. సరే మోహన్. ఓయ్, రేపు నేను పెళ్లి చూపులకు వస్తాను. చాలా థ్యాంక్స్. సుజాత కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఇవాళ ఆమెకు జానకిరామ్ దగ్గర నుంచి పిలుపు రాలేదు. బట్టలు వేసుకుని సిద్ధంగా ఉంది. సాయంత్రం 5 అయింది. ఆమెకు ఏమీ తోచడం లేదు. పోషన్ బట్టి పట్టుదాం అనుకుంది. అనవసరం. జానకిరామ్ దగ్గర రిహార్సల్స్ వేసేసరికి బల్లె వేసినట్టు క్షుణ్ణంగా వచ్చేస్తోంది. మరి ఏం చేయాలి? లేచి బద్ధకంగా అటు ఇటు తిరిగింది. ఆనాడు హైదరాబాద్లో కలిసినటువంటి యువకుడు జ్ఞాపకం వచ్చాడు. ఏమిటి అతనికి అంత చొరవ? లేకపోతే తను నాటకాలలో వేసే స్త్రీ కదా అని చనువు తీసుకున్నాడేమో. ఆ రోజు జానకిరామ్ ఎంత మోటుగా ప్రవర్తించాడు. ఆయన ఎప్పుడూ అంతే. ఆయన హృదయం ఎవ్వరికీ అర్థం కాదు. తనను ప్రాణప్రదంగా చూసుకుంటాడు కానీ ప్రేమగా ఒక్క మాట మాట్లాడు. అవేం చూపులు? ఆ చూపులు చూస్తే మతిపోతుంది. నాళిక తన స్వాధీనంలో ఉండదు. తనలో ఏమైనా ఆకర్షణ ఉందా? లేక తన నటనని చూసే ఇంతమంది ఆరాధిస్తున్నారా? రోజుకు 2-3 ప్రేమలేఖలకు తక్కువగా కాకుండా వస్తున్నాయి. ఆమె నవ్వుకుంది. ఇంతమందికి పంచిపెట్టాలా తన ప్రేమను? నువ్వు కళ్ళ కోసం అంటాడు జానకిరామ్. అంటే అర్థం తను ఇతర విషయాలు పట్టించుకోకూడదా? ఈ లోకంలో సంబంధాన్ని విడిచిపెట్టి అదేదో లోకంలో పూర్తిగా జీవించాలా? అంతటి కళాహృదయమా తనది? ఇంతలో తలుపు తట్టినటువంటి చప్పుడైంది. సుజాత ఆదుద్దాగా వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో సుబ్బారావు నిలబడి ఉన్నాడు. లోపలికి రానా అని అడిగాడు నవ్వుతూ. వద్దు అంది సుజాత నవ్వుతూ. అతను లోపలికి వచ్చి, అబ్బా మమ్మల్ని ఇలా బతకనివ్వవా ఏం అన్నాడు. ఇప్పుడేమొచ్చింది ఈ అన్నం? ఉష్, కొత్త మాటలేమీ దొరకలేదా? నిన్ను చూస్తూ ఉంటే కొత్త మాటలు మాట్లాడడానికి మనసు పనిచేస్తే కదా. ఆమె పెదవెచ్చుకుని, అబ్బాయి గారి బుద్ధులేం బాగలే, రిహార్సల్స్కి వెళ్దామా అంది. సుబ్బారావు ఉత్సాహంగా, ఇవాళ రిహార్సల్స్ లేవు, జానకిరామ్కి 3 లేనట్టుంది, ఈ వార్త చెప్దామనే వచ్చాను అన్నాడు. చెప్పావుగా అంది సుజాత అర్ధోక్తితోటి. అదేమిటి, వెళ్ళిపోమంటావా? వెళ్ళను. నువ్వు ఇవాళ నాతో బీచ్కి రావాలి, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పోదాం అని సుబ్బారావు ఆశగా చూశాడు. ఆమె అతని ముఖం వంక సూటిగా చూసి, నేను రాను అంది స్పష్టంగా. అతడు నిరుత్సాహంతో ఏం అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఆలోచిస్తూ ఊరుకుంది. నాతో రాకూడదా అన్నాడు దీనంగా. అతన్ని ఓదార్చడానికి ఆమె, అబ్బే అది కాదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, రిహార్సల్స్కి అయితే తప్పదనుకున్నాను, పనిలేదు కాబట్టి విశ్రాంతి తీసుకోవాలని ఉంది, ఏమీ అనుకోకు ప్లీజ్ అంది. నువ్వెప్పుడూ అంతేలే సుజాత, నీకు ఒంట్లో బాగుండినప్పుడు నేనెందుకు ఇక్కడ? వస్తాను అంటూ అతను కదిలాడు. ఆమె వెనక నుంచి, బీచ్కేనా అని అడిగింది. ఒక్కడిని ఎలా పోయేది, ఎటో అటు అంటూ వెళ్ళిపోయాడు. ఆమె ఆలోచిస్తూ నిలబడింది. ఎప్పుడూ ఇంతే ఈ సుబ్బారావు తనని విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉందామని చూస్తూ ఉంటాడు. ఆ మాటకొస్తే ఒక సుబ్బారావే ఏమిటి, అలా ప్రయత్నించే వాళ్ళు చాలామందే ఉన్నారు. వీళ్ళ అందరి ఉద్దేశం ఏమై ఉంటుంది? వేరే ఏముంటుంది? ఒకటే, తను స్త్రీ అంతే. ఒక్కోసారి వీళ్ళందరినీ చూస్తే భయంగా ఉంటుంది. ఆ విషపు చూపులు, ఆ ప్రవర్తన, బాబోయ్. ఆమెకు ఏమీ తోచడం లేదు. అక్క అనురాధ ఎక్కడికో వెళ్ళింది. అక్క చాలా విచిత్రమైనటువంటి వ్యక్తి. తనను పెంచింది అక్కే. తన తల్లిదండ్రి ఎలా ఉంటారో తనకు సూచనప్రాయకంగానైనా గుర్తులేదు. తనకేమి ఆస్తి లేదు. ఈ నటన సమాజంలో ప్రవేశించాక పూర్వమైనటువంటి తిండికి ఎప్పుడు ఇబ్బంది పడలేదు. అక్క ఎక్కువగా చదువుకోలేదని తనకు తెలుసు. మరి ఏ ఒడిదొడుకులు లేకుండా తమ జీవితాలు ఎట్లా గడిచినవో ఇదివరకు ఆమెకు ఆశ్చర్యంగా ఉండేది. అక్క ప్రవర్తనని గురించి 4 రకాలుగా చెప్పుకుంటారు. ఈ విషయాలు స్పష్టంగా ఆమెకేమీ తెలియదు. అక్క మాత్రం తరచూ బయటకెక్కడికో వెళ్ళి వచ్చేటటువంటి మాట నిజం. ఎక్కడికి వెళ్తున్నామని తను ఎప్పుడూ గట్టిగా అడగలేదు. ఎట్లా అడుగుతుంది? తనంత ప్రాణప్రదంగా ప్రేమగా చూసుకునేటటువంటి వ్యక్తిని తనకేం అధికారం ఉంది? తను ఆమెను అత్యంతంగా ప్రేమిస్తుంది. ఆమె అంటే ప్రాణం విడుస్తుంది. సుజాత ఇలా ఆలోచిస్తూ నిల్చుని ఉండగా ప్రభాకరన్ లోపలికి వచ్చాడు.
ఆమె అతన్ని చూసి ఉత్సాహం తెచ్చుకుని ఓ రా ప్రభాకరం అంది. అబ్బా ఈ సాయంత్రం వేళ ఇంట్లో ఏం కూర్చుంటావు, నువ్వే రాకూడదు అన్నాడు ప్రభాకరం. కొమ్మూరు వేణుగోపాలరావు గారు రచించినటువంటి ఆత్మజ్యోతి నవల 7వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.